శ్రీ గురు చరిత్ర అధ్యాయం 22. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట్ స్వామిలాగా శ్రీగురుడు మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదిగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదు అని, సద్గురువు సకల దేవాస్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేకాక ఈ అంశాలు కూడా మనం గమనించదగినవి. అవేంటి అంటే, అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మసూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురును వంటి సద్గురువే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. ఇక కథ ఆరంభం. నామధారకుడు. సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేను వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీగురు కథ నా మనసును హరిస్తోంది. అటుపైన ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా అన్నారు, నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు శ్రీ గంధర్వపురాన్ని చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతోంది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి. కాబట్టి ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమగల 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమ ప్రకటన అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డుబర్రుండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మోయించుకోవడానికై అద్దెకి తీసుకెడుతూ ఉండేవారు. ఆ బ్రాహ్మణుడేమో భిక్షాటంతోనూ గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూసి కొందరు, గ్రామంలో స్తోత్రీయులం శ్రీమంతులమైన బ్రాహ్మణులం ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మనేళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణు ఇంటికే వెళ్ళాలా, అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని అంటూ విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వంటి రాజుల భవనాలకు వెళ్లకుండా పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి, కానీ ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవ్వరూ కూడా ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడేమో భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయావరానికి ఈ గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమయ్యింది. కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని అంటూ పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో ఇలా అన్నారు, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకే భిక్ష ఇవ్వనవసరం లేదు. నీ ముంగిటి ఉన్న బర్రెపాలు కుంచివిచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామీది గొడ్డు బర్రే, ఒక్కసారైనా కట్టనూ లేదు, ఏననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసురుది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాం అని అంది. శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాం అని అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం, ఆ గొడ్డు బర్రే 2 పాత్రలు నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది.
వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండైశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖింపగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.